ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది. ఎలా ఉంది పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి మొత్తం వివరాలుగా ఎలా ఉంది? బేసిక్గా ఉంది. గత చంద్రబాబు ఈడిపోయిన తర్వాత, మన ఆంధ్రప్రదేశ్ ఈడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిపాలన చాలా బేసిక్గా ఉంది. ఎట్లా అంటే అమ్మ ఒడి తర్వాత ఇంకా ఎన్నో పథకాలు ఉన్నాయి. ఆ పథకాలన్నీ జనాలకి చేతికి అందుతున్నాయి. వేరే వాళ్ళు లేకుండా, మధ్య దరారులు లేకుండా డైరెక్ట్గా ఇస్తున్న ఏకైక సీఎం ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. వేరే ఎవరు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వదేరు, ఎవరు రాలేరు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలన బేసిక్గా ఉంది. 100% 200% బేసిక్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి తర్వాతే ఎవరైనా పరిపాలనకి చేయగలిగిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే స్థానికంగా రోడ్లు వేయడం లేదు, వాటర్ ఫెసిలిటీస్ లేవు, పరిశ్రమలు రావట్లేదు, మద్యం ధరలు భారీ స్థాయిలో పెంచారు అని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. మరి దాన్ని చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి చెప్పాలి. చంద్రబాబు నాయుడు చెప్పే పనులు ఏవి చేయడు. మద్యం ధర పెరిగితే ఏంటి? మానవుడు మద్యం ధర పెరిగితే తప్పే ఉంది. తాగేవాడు 90 తాగేవాడు ప్లగ్ వేసుకుంటాడు, అంతేగాని పెరిగినాయని ఓ తాగేడుగా. దాని గురించి నష్టమేం లేదు, లాభమే. పెరిగినంత మాత్రాన ఏమి నష్టం లేదు, లాభమే. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, ఏం చెప్పాడు? ఎన్నికలకు ముందే చెప్పాడు, మద్యం ధరలు పట్టుకుంటే షాక్ కొట్టాలా అని చెప్పాడు. షాక్ కొడతనే లేవా? దానికేం తప్పేం లేదు. పెరిగినంత మాత్రాన ఏమి జనాలు బాగుపడతారు. ఇంట్లో ఆడవాళ్ళు టయానికి భోజనం తింటారు. ఈ పెరిగినంత మాత్రాన ఏమి నష్టం లేదు. ఇంకా జనాల దగ్గర డబ్బులు సేవ్ అవుతాయి. క్వార్టర్ తాగేవాడు 90 తాగుతాడు, 90 తాగేవాడు ప్లగ్ తాగుతాడు, అంతేగాని డబ్బులు సేవే కానీ నష్టం ఏమీ లేదు. రోడ్లు అంటారా, గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది, చేద్దాం, నిదానంగా చేద్దాం. నిధులు కోవిడ్ వచ్చింది తర్వాత ఆర్థిక భారం ఎక్కువ ఉంది, మనకేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇవ్వట్లేదు, కొంచెం ఆపింది. అవన్నీ చూసుకుని మన చంద్రబాబు నాయుడు 2.5 లక్షల అప్పు చేసి వెళ్ళాడు. అవన్నీ చూసుకుని, సంక్షేమ పథకాలు చూసుకుని, అన్నీ చూసుకుని నిదానంగా చేస్తాడు. దాంట్లో అదేం లేదు. చేసేవాడే మడం తిప్పేవాడు కాదు. చంద్రబాబు నాయుడు లాగా 600 హామీలు ఇచ్చి మడం తిప్పేవాడు కాదు. చేస్తాడు, చేయకుండా ఉండడు, చేస్తాడు. అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. 8వ తారీఖున పోలింగ్ ఉంది, 10వ తారీఖున కౌంటింగ్ కూడా ఉంది. ఎలా చూస్తారు, ఎలా ఉంటాయంటారు ఈ ఎలక్షన్లు? 90% ప్రజాదారణతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే ఏవులో గెలుస్తాడు. అందుకనే చంద్రబాబు చేతులు ఎత్తేసి హైదరాబాద్ వెళ్ళి పండుకున్నాడు. ఇక్కడ గాలికి వదిలేశాడు జనాలందరినీ, టీడీపీ వాళ్ళందరినీ, జనాలు టీడీపీ వాళ్ళని గాలికి వదిలేసి హైదరాబాద్ వెళ్ళి విలాసవంతమైన భవంతిలో హాయిగా నిద్రపోతున్నాడు. ఎందుకనంటే జగన్ జనం చూసి, జగన్ ప్రజనం చూసి భయపడి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయి పారిపోయాడు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. విజయం జగన్మోహన్ రెడ్డిదే, జగన్మోహన్ రెడ్డిదే. అయితే తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ని బహిష్కరించినా సరే కొన్ని చోట్ల అభ్యర్థులు పోటీలో ఉంటామని చెప్పేసి పోటీ చేస్తున్నారు. అయితే భిన్నమైన అభిప్రాయాలు వస్తున్నాయి నేతల్లో, ఎలా చూస్తారు? చంద్రబాబు ఆడే నాటకంలో ఇది ఒక నాటకం. చంద్రబాబే ఒక నాటకం, అది నాటక పార్టీ. చంద్రబాబు నాటక పార్టీ, బయట చెప్పాడు, లోపల చేస్తాడు. ఏ పని సరిగ్గా చేయడు, ఏ పని నిజం మాట్లాడు. చంద్రబాబు నిజం మాట్లాడితే 1000 ఒక్కలు వద్దని ఆయనకి శాపమే ఉంది. కాబట్టి చంద్రబాబు లోపల నుంచి ఆడిస్తున్నాడు, పైన మాత్రం అలా చెప్తున్నాడు. అయినా ఆయనకేమి, బయట చెప్పి ఆయన చులకనయ్యాడు. తర్వాత ఆయన చేతులు ఎత్తేసి వెళ్ళిపోయి హైదరాబాద్ పారిపోయాడు. కాబట్టి వాళ్ళు కూడా ఆయన మాట వినకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. డబ్బు ఎందుకంటే డబ్బులు ఎంతో కొంత ఖర్చు పెట్టుంటారు కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తిరుపతి పార్లమెంట్లో 2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. అయితే గురుమూర్తి గారి ఆధ్వర్యంలో 5 లక్షలకు పైగా మెజారిటీ కొడతామని అధికార వైఎస్ఆర్సీపీ అంటుంది. కొట్టుద్ది. జగనన్న సంక్షేమం, జగనన్న పరిపాలన, జగనన్న సమర్థన చూసేస్తారు కానీ క్యాండిడేట్ చూసి ఎవరు వేయరు. జగనన్నను చూసి, జగనన్న పరిపాలన చూసి 5 లక్షలు ఏంటి, ఇంకెక్కువే రావచ్చు, అది కన్ఫామ్. మేము మెజార్టీ కోసమే పోరాడుతున్నాం, అక్కడ మెజార్టీయే అక్కడ. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు తిరుపతి 2 ఎలక్షన్? తెలుగుదేశం పార్టీ నామ మాత్రమే, డిపాజిట్లు రావు.
తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రావు, అలాగే జనసేన బీజేపీ ఉంది వాటికి కూడా రావు. జనసేన బీజేపీ టీడీపీ మూడు మూడు కొమ్మలు, ఆ మూడు ఒకే పార్టీలు కాకపోతే వేరు వేరు రంగులు చూపిస్తున్నాయి అంతే. అదే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రచారానికి కూడా వచ్చారు, ఎంపీ సీటు ఎలాగైనా మేమే దక్కించుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు, దాన్ని ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ చెప్పే మాటలు అలా చెప్పి అంత గ్యారంటీగా చెప్పేవాడైతే రెండు సార్లు ఎట్లా ఓడిపోతాడు? అంత కన్ఫామ్గా చెప్పేవాడు, రెండు సార్లు ఓడిపోలేడు కదా. కానీ పవన్ కళ్యాణ్ మాటలకి విలువ లేదు, ఏదో డ్రామాలు వేసుకుంటాడు, నాలుగు రోజులు సినిమాలు, నాలుగు రోజులు రాజకీయం, ఇక్కడ ఏదో బాక్స్ వచ్చి ఉంటుంది పెట్టి ఒక పెట్టి ఆ పెట్టిని చూసుకుని మాట్లాడి మళ్ళీ వెళ్ళిపోతాడు, మళ్ళీ పెట్టిస్తే మళ్ళీ వస్తాడు, అంతేగాని ఆయన చేసేది ఏమీ లేదు. తెలుగుదేశం పార్టీకి యువరత్నం రాబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ గారు వచ్చి కష్టపడి పనిచేయాలి అని చెప్పేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవంగా చెప్పారు, దీన్ని ఎలా చూస్తారు? బుచ్చయ్య చౌదరి గారే ఏమి చేయలేకపోయారు, మాట్లాడితే జనాల్ని కొట్టే బాలకృష్ణ ఏం చేస్తాడు, చెంపదెబ్బలు కొట్టే బాలకృష్ణ ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు. ఏమైనా చేయగలిగితే ఆ సొంత నియోజకవర్గం ఇందుపురంలో ఏమైనా ఉంటే చూసుకోమను, రాష్ట్రాన్ని ఏమి చేయలేరు వాళ్ళు. ఆ ఏమి చేయలేకే చంద్రబాబుకి అప్పచెప్పిన వాళ్ళు మళ్ళీ వచ్చి ఏం చేయగలుగుతారు వాళ్ళు? ఎన్టీఆర్ చనిపోయినప్పుడు పార్టీని తీసుకుని ఏమి చేయలేని దద్దమ్మలు ఇప్పుడు వచ్చి పార్టీని ఏమి చేయలేదు. ఇక తెలుగుదేశం పార్టీ భూస్థాపితం, దానికి జీవసత్వాలు లేవు, చచ్చిపోయినాయి, అయిపోయింది. ఎవరు వచ్చినా ఎవరు చెప్పినా అది బతికే పరిస్థితే లేదు. అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కూడా కట్టబోతున్నారు, సీఎం వైఎస్ జగన్ గారు వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది, ఎలా ఉంటుంది అంటారు, ఎప్పట్లో పూర్తి అయ్యింది అంటారు, దీని ప్రతిపాదనలు ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పాడు రాంగానే. ఏం చెప్పాడు? కృష్ణలంక ప్రజలు కృష్ణానది వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నారు, గద్దె రామ్మోహన్ రావు లాంటి వాడు ఏమి చేయలేకపోయాడు, ఎన్నోసార్లు చెప్పాడు కానీ గద్దె రామ్మోహన్ రావు ఏమి చేయలేకపోయాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన సంవత్సరానికి వచ్చి శంకుస్థాపన చేసి, శంకుస్థాపన చేసిన తర్వాత అది అతి తొందరలోనే పూర్తవబోతుంది కాబట్టి దానికి అదే లేదు పూర్తవుద్ది. విషయంలో అచ్చెన్నాయుడు గారు మాటలు కీలకంగా మారాయి, ఎలా చూస్తారు? అంటే ఆల్రెడీ మేమే కట్టేశాము ఎయిర్పోర్ట్ని, ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చి కొత్తగా కట్టింది ఏమీ లేదు, ఇది మేమే ఆల్రెడీ పూర్తి చేసేసాము అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు పూర్తి చేసినట్టు 5 సంవత్సరాలు ఎందుకు ఒప్పించలేదు? అచ్చెన్నాయుడు పూర్తి చేశాడు, టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది, పూర్తి చేసినట్టు ఎందుకు ఒప్పించలేకపోయాడు? కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ ఒప్పించలేకపోయాడు, సగంలో వదిలేసి పారిపోయాడు, అన్ని సగం సగం పనులు చేస్తే మా జగన్మోహన్ రెడ్డి వచ్చి పూర్తి చేశాడు. అదే అభివృద్ధి అంటే, అది తెలియక మాట్లాడతాడు. అచ్చెన్నాయుడికి ఉంది కానీ బుద్ధి లేదు కాబట్టి అచ్చెన్నాయుడి మాటలు పట్టించాల్సిన అవసరం లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.